బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు ఆమెకు తెలుగులో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు కూడా లభించాయి తెలుగు అమ్మాయి అవ్వడం చేత ఈమె ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది గాయత్రి గుప్తా ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్గా మారుతూ ఉంటుంది పిదా సినిమాతో సాయి పల్లవి ఫ్రెండ్గా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది ఆ తరువాత వరుస సినిమాల్లో అవకాశాలు వెలుపడ్డాయి ముఖ్యంగా బుర్రకథ ఐస్ క్రీమ్ టూ దుబాయ్ రిటర్న్స్ తదితర చిత్రాల్లో నటించింది అయితే చాలా గ్యాప్ తర్వాత దయా అనే వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది గాయత్రి గుప్తా ఇది తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని చేస్తున్న సమయంలో తనకెవరు సపోర్ట్ చేయలేదని ఆ తర్వాత కొంతమంది తనలాగా పోరాటం వల్ల ఇండస్ట్రీ స్పందించి ఒక కమిటీ కూడా వేశారని తెలియజేసింది ఆ సమయంలోనే చాలా మంది బాధితులను కూడా గుర్తించారని కూడా చెప్పింది ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని చాలా బలంగా చెప్తున్నానంటూ తెలిపింది గాయత్రి గుప్తా చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఇష్టంతోనే అలాంటి పనులు చేస్తున్నారని కొంతమంది అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకోక తప్పడం లేదని తెలియజేస్తుంది అయితే ఇందులో ఎక్కువ మంది అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారనే విషయాన్ని చెప్తోంది ఆ మధ్యన గాయత్రి గుప్తా కూడా డిప్రెషన్ వల్ల ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్టుగా తెలియజేశారు ఈ వ్యాధి ఇప్పుడు ముదిరిపోయిందని ట్రీట్మెంట్ కోసం పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందంటూ తెలియజేశారు ఇప్పటి వరకు సుమారు ప పదిహేను లక్షల రూపాయల పైగా ఖర్చు చేశారని ఎవరైనా దాఖలుంటే సాయం చేయాలని తెలియజేస్తోంది గాయత్రి మొత్తానికి గాయత్రి గుప్తా ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా కూడా కాస్టింగ్ కౌచ్ కొనసాగుతోందని అవకాశాలు కావాలంటే ఇలాంటివి తప్పవంటూ మరోసారి ఎంతో భయంకర నిజాన్ని బయటపెట్టింది